అమ్మఒడి పథకం తీసుకున్న వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు. ఇవాళ కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిల్లలు పడికి వాళ్ళు తల్లికి ఇచ్చిన సంగతి గుర్తించుకోవాలి. ఒకసారి మీ అందరు గుర్తించుకోవాలి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి చంద్రబాబు మన పిల్లలు చదువుకుంటే ఒక్క పైసా ఇచ్చారని చెప్పి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు జగనన్న మన పిల్లల భవిష్యత్తు కోసం రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీకు 13,000 ఇస్తున్నారు దాని 17,000 రూపాయలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియపడం జరుగుతుంది. మరి విధంగా హాస్పిటల్ ఉంది, సీడిగోడ కూడా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం, త్వరలో కూడా కార్యక్రమం చేస్తామని చెప్పుకుంటున్నాం. ఆశిస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం నర్సీపట్నం వచ్చారు, ఆ కార్యక్రమంలో కేజీఎస్ కంటే మించిన హాస్పిటల్ రెడీ అవుతుంది, వచ్చే ఏడాది ప్రారంభిస్తాయి. ఆ ఎన్నికల్లో మీ అందరి తలకు ఆశీస్సులు ఆశీర్వాదాలు కోరాలని చెప్పి రావడం జరిగింది. ఒక్కసారి మీ అందరు కూడా 2014 ఎన్నికలు ఏం జరిగిందో ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తాను. ఆనాడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నాడంటే, మేము ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు రుణాలు 8 లక్షలు ఉన్నా సరే మొత్తం మాఫీ చేస్తాడు. చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలన్నీ కూడా మాఫీ అయిపోతే 1,00,000 రూపాయలు అని చెప్పి చాలా మంది ఓట్లు వేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చి మీరు తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వచ్చేది అన్నాడు, ఎంతమందికి వచ్చింది ఎవరికి రారా. ఇంకో మాట అన్నాడు చంద్రబాబు, నేను ముఖ్యమంత్రి అయిందంటే ఇంటికో ఉద్యోగం వస్తున్నాడు ఇచ్చారా మీ గ్రామంలో అది కూడా ఇవ్వలే. ఇంకో మాట అన్నాడు చంద్రబాబు, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకి 2,000 చెప్పిన ప్రతి ఇంటికి కూడా 60 నెలకి 1,20,000 ఇస్తున్నాడు ఇచ్చారా అది ఇవ్వలే. ఇంకో మాట అన్నాడు చంద్రబాబు, నేను ముఖ్యమంత్రి అయినంటే ఆడబిడ్డ పెడితే 30,000 ఇస్తున్నాడు. 2014 నుంచి 2019 కూడా 5 సంవత్సరాలు మీ గ్రామంలో చాలా మంది ఆడపిల్లలు పుట్టే ఉన్నారు, ఎవరికైనా ఇచ్చారా 30,000 అంటే ఈ విధంగా ఆచరణ సాధ్యం కాని హామీలు 600 హామీలు ఇచ్చి ఆ రోజు రాష్ట్రాలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళని నమ్ముతావా చంద్రబాబు అడిగితే మన నమ్మ